హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మిక్చర్ పొట్లం ఛానల్. నేను మీ లోకేష్. ని ముందుగా మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే వెంటనే మూవీ రివ్యూస్, వెబ్ సిరీస్ రివ్యూ అండ్ మూవీ సెషన్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజు మూవీ రివ్యూ వచ్చేసి అమెజాన్ ప్రైమ్ లో తెలుగులో రిలీజ్ అయిన ఏ వతన్ మేరే వతన్, స్టారింగ్ సారా అలీ ఖాన్. ఈ మూవీ వచ్చేసి 1942 లో ఫ్రీడమ్ కోసం పోరాటం చేసిన యంగ్ గర్ల్ అయిన ఉషా మెహతా ఒక రేడియో స్టేషన్ స్టార్ట్ చేసి దాని ద్వారా అందరు కలిసి ఉండాలనే మెసేజ్ అయితే స్ప్రెడ్ చేస్తుంది. సో అదే టైంలో క్విట్ ఇండియా మూవ్మెంట్ జరగడం అండ్ ఆ టైంలో బ్రిటిష్ వాళ్ళతో పోరాటం చేయడం అండ్ ఇంకా ఆవిడ ఏమేమి చేసింది అండ్ లాస్ట్ ఏమైందని తెలియాలంటే ఈ మూవీ చూడాల్సిందే. అండ్ ఉషా మెహతా గారికి 1988 లో పద్మవిభూషణ్ అవార్డు అయితే వచ్చింది. సో ఈ మూవీ చూసాక నాకైతే బాగుంది అని మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం అయితే ఉంది. కొన్నిసార్లు కొన్ని తెలుసుకోవడంలో తప్పు లేదు. సో ఏం సినిమాటిక్లీ బట్టి ఆలోచించకుండా ఆవిడ చేసిన పనుల ఆధారంగా చేసుకొని చూస్తే ఈ మూవీ ఖచ్చితంగా నచ్చుతుంది, లేకుంటే చాలా మందికి బోర్ కొడుతుంది. అండ్ మూవీ అయితే పేరెంట్స్ తో చూడొచ్చు. అండ్ కమింగ్ టు పాజిటివ్ పాయింట్స్ ఆఫ్ ద మూవీలోకి వెళ్ళిపోతే పీరియడ్ డ్రామా అండ్ అందులోని బయోగ్రఫీ, సో అటు సినిమాటిక్లీ బట్టి తీసుకోకుండా జరిగింది జరిగినట్టు చెప్పాలి కాబట్టి ఈ విషయంలో డైరెక్టర్ ని ఖచ్చితంగా మెచ్చుకోవాలి. అండ్ ఇంకా యాక్టింగ్ వైజ్ విషయానికి వస్తే సారా అలీ ఖాన్ యాజ్ ఉషా మెహతా డిడ్ ఎ ఫ్యాంటాస్టిక్ జాబ్. అండ్ ఇంకోటి మెయిన్ గా ఎమోషనల్ సీన్స్ కూడా పేట్రియాటిక్ గా చాలా బాగా వర్కౌట్ అయింది అండ్ బీజిఎం ఇస్ డీసెంట్ అండ్ సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. ఓవరాల్ రివ్యూ ఆఫ్ ద మూవీ వచ్చేసరికి ఏం స్టోరీ ఎక్స్పెక్ట్ చేయకుండా అసలు ఉషా మెహతా అంటే ఎవరు అండ్ ఆవిడ ఏం చేసిందని తెలుసుకోవాలనుకుంటే వర్త్ వాచింగ్ ఫర్ ద వీకెండ్. అండ్ మీరు కూడా మూవీ చూసాక మీకేమనిపించిందో ప్లీజ్ డూ కమెంట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.